నెక్స్ట్ వీడియోకి వెల్కమ్. వెల్కమ్ టు సాయి బ్లాగ్స్. ఇప్పుడు నేను చేయబోతుంది మా రైల్వే క్వార్టర్ హోమ్ టూర్ అండి. ఎవరైనా రైల్వేలో జాయిన్ అవ్వబోతున్న వాళ్ళకి అయ్యా రైల్వేలో ఉన్న వాళ్ళకి కొత్తగా ఏదో చూపిద్దామని, అంటే కొత్తగా అంటే రైల్వే క్వార్టర్ అంటే ఎవరికైనా ఎవరికి కొన్ని మంది తెలిసి ఉంటుంది, రైల్వేలో లేని వాళ్ళకి తెలుస్తుంది అనేది రైల్వే క్వార్టర్ అనేది ఎలా ఉంటుందో. మన విశాఖపట్నంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి తెలుసు, విశాఖపట్నం వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు ఎక్కువ ఇక్కడ ఎగ్జామ్స్ రాయడానికి మన రైల్వే ఎగ్జామ్స్ రాయడానికి వస్తూ ఉంటారు. సో వాళ్ళు ఒకవేళ జాయిన్ అయితే మన ఈ మా ఎస్ఈసీఆర్ ఇక్కడ రైల్వేస్లో రాయ్పూర్ రైల్వేస్లో ఎస్ఈసీఆర్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే ఇక్కడ రైల్వేస్లో ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళకి క్వార్టర్ దొరికితే ఆ క్వార్టర్ ఎలా ఉంటుంది అనేది మీకు ఇప్పుడు ఈరోజు చూపించిపోతున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ రైల్వేలో ఉన్నాను కాబట్టి నాకంటూ ఒక క్వార్టర్ ఇచ్చారు. సో ఆ క్వార్టర్ ఎలా ఉండబోతుందని మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు. సో నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నేను ఇక్కడే రాయ్పూర్లో మిగతా చాలా ప్లేసెస్కి వెళ్తూ ఉంటాను. ఇక్కడ మాల్స్ ఉంటాయి అండ్ చాలా పెద్ద గార్డెన్స్ ఉంటాయి అండ్ థియేటర్స్ ఉంటాయి. ఈరోజు ఇన్ఫ్యాక్ట్ నేను గాడ్ ఫాదర్ సినిమాకి వెళ్తున్నాను, అది కూడా మీకు ఈరోజు నెక్స్ట్ వీడియో రాబోతుంది. ఇక్కడ నార్త్లో మన సౌత్ థియేటర్ అండ్ ఆ థియేటర్ కూడా ఇన్ఫ్యాక్ట్ సౌత్దే. ఒకసారి మీకు ఈరోజు ఆ వీడియో ఆ థియేటర్ ఆ వీడియో కూడా మీకు నెక్స్ట్ వీడియో రాబోతుంది అది కూడా. సో మన ఒక నార్త్లో సౌత్ మూవీ అండ్ సౌత్ ప్రజలతో ఎలా ఉండిపోతుంది ఈరోజు మీకు నెక్స్ట్ వీడియోలో చూస్తాను. ఈరోజు నైట్కి వెళ్తున్నాను నేను, నెక్స్ట్ వీడియో అదే పెడతాను. సో అది చూస్తాను. ప్రస్తుతానికి అయితే నా ఈ రైల్వే క్వార్టర్ హోమ్ టూర్ చూడండి. వైజాగ్ కుర్రాడు ఒక రైల్వే ఎంప్లాయీ అయ్యి ఈ రాయపూర్లో స్టే చేస్తున్నాడు. సో నా కష్టాలు అనగా లేకపోతే నాకు వచ్చిన క్వార్టర్ అనగా నా ఈ క్వార్టర్ కోసం కష్టాలు అన్నీ ఈ క్వార్టర్లో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, బాయ్. ఇలా ఇక్కడ నుంచి మా క్వార్టర్ స్టార్ట్ అవుతుంది తెలుసు. చూడండి, ఇది మా ఎంట్రన్స్. ఎంట్రన్స్ అయిపోయింది. ఇక్కడ నుంచి మా ఎదురుందో చూసారు ఎంత పెద్ద గ్రౌండ్ ఉందో. ఇక్కడే మొన్న రావణాసుని కాల్చారు, 100 ఫీట్ రావణాసుని కాల్చారు. ఆ వీడియో కూడా నా యూట్యూబ్లో ఉంటుంది, చూడండి నా ఛానల్లో ఉంటుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది నాది 141/2 నాది. ఈ రైట్ సైడ్ది, ఇది నా చిన్న గార్డెన్. గార్డెన్ చాలా చండాలంగా ఉంది అనుకోకండి. ఇది నా బైక్ R15. ఈ సైకిల్ మళ్ళీ కాదు పై ఉంది. ఇది నా గార్డెన్ మొత్తం చెత్త చెత్తగా ఉంది, అసలు మెయింటైన్ చేయలేదు నేను. ఇప్పుడు మేబీ మెయింటైన్ చేస్తాను. మొక్కలు చూడండి, మొక్కలు అండ్ ఇది కూలర్. ఇది ఈ కూలర్స్ మీరు ఎక్కువ ఇక్కడ ఈ సైడ్ని చూస్తూ ఉంటారు. ఈ రైల్వే క్వార్టర్ అంటే ఇక ఇదే, ఇది మెయిన్. ఈ పెయింటింగ్స్ అవి అస్సలు బాగోవు, వచ్చేస్తుంటాయి. అసలు సీపేజ్ అనేది ఎక్కువ అవుతుంది. గార్డెన్ గేట్ అనేది పెట్టించాను కానీ ఒక్కసారి కూడా నేను పెయింటింగ్ అనేది వేయలేదు. ఇక్కడి నుంచి చూడండి మొత్తం. ఇప్పుడు మా ఇంట్లోకి వెళ్ళిపోతున్నాం. ఇది నేను బయట, ఇది ఈ డోర్ కనిపిస్తుంది చూసారా, ఇది నేను సపరేట్గా పెట్టించుకున్నాను, రైల్వే ఇచ్చింది కాదు. ఈ మళ్ళీ ఈ ఇంటికి ఉండదు, ఎవరు లేరు బట్ ఈ ఇంటికి ఉండదు. ఈ మెట్లు ఎక్కితే పైన ఇంకో 2 క్వార్టర్స్ ఉంటాయి. ఇది మాత్రం నా క్వార్టర్. ఇప్పుడు చూడండి, వెల్కమ్ టు మై హోమ్. ఒక చిన్న సోఫా ఎంట్రన్స్లో చిన్న షాప్ అవుతుంది కదా, ఇక్కడ చాలా ఫిషెస్ ఉంటాయి చూడండి. ఒకసారి ఇది మా ఫిషెస్. కృష్ణుడు అంటే మనం మేము యాదవ్స్ కాబట్టి మాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం. సో అందుకే నేను ఎక్కువ కృష్ణుడు, ఇక్కడ కూడా కృష్ణుడు, ఇక్కడ పైన కూడా కృష్ణుడు. ఇది మాది ఒక చిన్న ఫోటో, నాది మా వైఫ్ది. ఇక్కడ ఇక్కడ వాష్రూమ్ ఉంటుంది. వాష్రూమ్స్ అవి ఎందుకు లేండి బట్ ఇక్కడ వాష్రూమ్ ఉంటుంది. మొత్తం ఇల్లంతా టైల్స్ ఉంటాయి. ఇది ఒక బెడ్రూము బేసిక్గా. ఇది మనం హాల్ అయినా చేసుకోవచ్చు, బెడ్రూమ్ అయినా చేసుకోవచ్చు. ఇదొక రూమ్, అదొక రూమ్, ఆ రూమ్ కూడా చూపిస్తాను మీకు. ఇది కూడా నల్మారి. ఇది ఈ పైన స్టోరేజ్, చిన్న స్టోరేజ్లా పైన చిన్న స్టోరేజ్లా పెట్టుకున్నాను నేను. ఇది కవర్ చేసేయాలి ముందు రూమ్కి వెళ్తే. ముందు రూమ్ చూస్తే మీరు ఇది కవర్ చేసినట్టు ఉంటుంది. ఇదొక వాష్రూమ్, అదొక ఇందాక చూసారు కదా అదొక వాష్రూమ్, ఇదొక వాష్రూమ్.
ఇవి చూసారు కదా, మీకు ఇవి ఇవి చూసినట్టయితే ఇవి ఈ పెయింటింగ్స్ అన్నీ నేనే వేసాను బాటిల్స్ మీద. అలాగే ఈ పెయింటింగ్స్ మొన్న ఫ్లిప్కార్ట్ నుంచి రప్పించాను, చాలా తక్కువ రేంజ్కి రప్పించాను. ఎవరైనా కావాలంటే ఇలాంటి పెయింటింగ్స్ చాలా బాగుంటాయి కొనుక్కోడానికి. అంటే ఈ ప్లేస్లో ఎలా ఉన్నా తెలుసు కానీ ఇంకా మంచి మంచి ప్లేసెస్లో అయితే పెట్టుకోవచ్చు. మనం ఎప్పుడు మన సొంత ఇల్లు కొనుక్కున్నప్పుడు పెట్టుకుందాం, ఇంకా మంచి మంచి కొనుక్కొని ప్రస్తుతానికి అయితే ఇది రప్పించాను. చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది, మేబీ 200 or 300 కొన్నాను ఆ మూడున. ఇది ఏం చూసారా, ఇది కొన్నది కాదండి, ఏదో మాకు పార్సల్ వస్తే దాంతో ఆ డబ్బాతో చేసింది. ఇది మా వైఫ్ చేసింది, నేను కూడా కాదు. బాగున్నది, బాగా చేసింది. అండ్ ఈ ట్రీస్ అవి నేను పెట్టాను. ఈ పెయింటింగ్స్ అవి ఉన్నాయి చూసారా. ఈ పెయింటింగ్స్ అవి మాత్రం మనం అంతా సపరేట్గా చేయించుకున్నానండి నేను. వీళ్ళంతా రైల్వే అయితే మాత్రం మామూలుగా వైట్ కాడ వైట్ పుట్టి వేసి ఇచ్చింది. నేను దీన్ని అంతా సపరేట్గా చేయించుకున్నాను. ఇది ఈ బ్లూ కలర్ కానీ ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ నేను సపరేట్గా చేయించుకున్నాను. ఇది చాలా సింపుల్ చేయించుకోవడం. ఎవరైనా మన ఇల్లు కాదు కదండి, ఏదో వచ్చాము, ఏదో కొన్ని రోజులు ఉంటాము, వెళ్ళిపోతాం. తర్వాత ఇగో ఈ రెడ్ పెయింట్ ఉన్నది చూసారా, ఈ రెడ్ పెయింట్ కూడా నేను చేయించుకుందే పర్సనల్గా. అలా వైట్ పెయింట్ జస్ట్ వైట్ పెయింట్ వేసి ఇచ్చి వెళ్ళిపోయారు. ఇది సాయన్ను అది లైటింగ్ కలుగుతుంది. ఇప్పుడు ఈ రూమ్ ఆల్రెడీ చూస్తారు కదా, నెక్స్ట్ రూమ్ తీసుకెళ్తాం. ఇదొక రూము, ఇదొక వాష్రూము, అదొక వాష్రూము, అది అక్కడ ఉంది కదా అదొక వాష్రూము. ఈ వాల్పేపర్, ఇది కూడా వాల్పేపర్, ఇది గోడ కాదు, ఇది కూడా నేను పెట్టించాను సపరేట్గా. ఇప్పుడు మనం మా మెయిన్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం, ఇక్కడే మేము ఎక్కువ ఉంటాం, పడుకుంటాం మ్యాక్సిమం అన్నీ ఇక్కడే. టీవీ కూడా ఇక్కడే ఉంటుంది. ఇదన్నమాట, ఇది మొన్న రీక్లైనర్, ఇది మొన్న ఫ్లిప్కార్ట్లో రప్పించాను. దీని రివ్యూ కూడా నేను నా ఛానల్లో ఉంటుంది, మీరు ఒకసారి చూడొచ్చండి. ఇది ఇక్కడ చూసారు కదా, ముందు హాల్లో చూసారు కదా, సేమ్ పెయింటింగ్ ఇక్కడ కూడా ఉంటుంది. టీవీ, హోమ్ థియేటర్, నాకు సోనీ అంటే కొంచెం చాలా ఇష్టం అనమాట. సో టీవీ కూడా సోనీదే, అండ్ హోమ్ థియేటర్ కూడా సోనీదే, HD RT40. చాలా బాగుంటుంది హోమ్ థియేటర్, ఎక్కడ చాలా బాగుంటుంది అనమాట. దీని బేసిక్ అని క్లారిటీ అని అంత బాగుంటుంది. ఇది మా ఫ్రెండ్ నాకు మా వైఫ్కి బర్త్డే అయితే గిఫ్ట్ ఇచ్చారు. ఈ బెడ్షీట్ చూస్తున్నారు కదా, ఇది కూడా మొన్న నేను ఫ్లిప్కార్ట్లో రప్పించాను మొన్న సేల్ జరిగేటప్పుడు. చూడండి ఎలా ఉన్నదో. ఈ రీక్లైనర్ కూడా మొన్న సేల్లోనే రప్పించాను. అది అక్కడ చూసారు, అక్కడ ఇక్కడ కటన్ వేసాను, అక్కడ కటన్ వేయలేదు, అక్కడ కటన్ వేసాను కానీ ఊడిపోయింది అది. ఇక్కడ కూడా ఒక చిన్న స్టోరేజ్ లాగా ఇచ్చారు, పైన అన్ని పెట్టుకోవచ్చు అనమాట. బేసిక్గా మన ఆంధ్ర స్టోరేజ్లో అందరూ ఇలాగే పెట్టుకుంటారు, పైకి ఇలాగ ఇలాగ ఇస్తారు స్టోరేజ్. ఇప్పుడు అందరూ వేరే వేరే కదా అల్మారీస్ అన్ని క్రియేట్ చేస్తారు కానీ, ఇంతకుముందు పాత ఇంట్లో అన్నింటిలో ఇలాగే ఉంటుంది. పైన ఒక సన్సెట్ ఇస్తారు, దాని మీద అన్ని సామాన్లు పెట్టుకుంటాం మన స్టోర్ అదే ఒక స్టోర్లా క్రియేట్ చేసుకుంటాం. ఇంకా పైన ఒక వాల్ పేపర్ చూసినా కదా, వాల్ స్టిక్కర్. ఇక్కడ నుంచి చూడండి ఎలా కనిపిస్తుంది బయట నుంచి. అండ్ ఇప్పుడు కిచెన్, నెక్స్ట్ కిచెన్ అండి. కిచెన్ చాలా కొంచెం వైఫ్ లేదు కాబట్టి, ఒక్కడనే ఉంటున్నాను కాబట్టి కొంచెం చండాలంగా ఉంటుంది. కానీ బట్టి వాళ్ళు చూపించేస్తున్నాను నేను, పర్లేదు చూడండి, మరీ అంత చండాలంగా ఉండదు. తెలుసు కదా ఇండక్షన్ అండి, ఇండక్షన్, రైస్ కుక్కర్, ప్రీతి సొడికా మిక్సీ, మైక్రో ఓవెన్. ఈ హోమ్ టూర్ చూసారని అనుకుంటున్నాను. సో అందరు ఎవరైతే చూసారో అందరికీ థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ టు వాచ్ మై హోమ్ టూర్. అండ్ ప్లీజ్ అండి నా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఎవరైతే చూస్తున్నారో అందరూ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరైతే రైల్వేలో జాయిన్ అవ్వబోతున్నారో వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి, తాకి వాళ్ళకి రైల్వే క్వార్టర్ అనేది ఎలా ఉంటుందో తెలుస్తుంది. అండ్ ఇంకా క్వార్టర్స్ చాలా బాగుంటాయండి, పెద్ద పెద్ద గార్డెన్స్ కూడా కొన్ని క్వార్టర్స్ ఉంటాయి. నాకు ఉన్న క్వార్టర్లో నాకు చిన్న గార్డెన్ ఉంది, అది దాంతో నేను హ్యాపీగా ఉన్నాను. అండ్ ఈరోజు నైట్ నేను మన సౌత్ ఇండియన్ థియేటర్కి వెళ్తున్నాను, అందులో గాడ్ ఫాదర్ ఆడుతుంది. సో గాడ్ ఫాదర్ చూసి నెక్స్ట్ వీడియో అదే పెడుతున్నాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సాయి బ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్.